టెంపుల్లో ఎవరిని ప్రజల్ని అలౌట్ చేయరు. ప్రజలతో పాటు ఏ రాజకీయ నాయకులు కూడా అలౌట్ చేయరు. ఓన్లీ అలౌ చేసేదల్లా ఆ టెంపుల్ ఏవో గారు, టెంపుల్లో ఉండేటువంటి పురోహితులు, ఆ ట్రస్టీకి సంబంధించి వాళ్ళ ఫ్యామిలీ ట్రస్ట్ ఉంది, వాళ్ళు ఆర్య సమాజ్ సంబంధించినటువంటి పెద్ద మనుషులు ఇక్కడ హోమం చేస్తారు మాట సండే నాడు. వాళ్ళ వరకే ఐడెంటిటీ కార్డు ఇచ్చి అలౌ చేస్తారు. రెండవది ప్రజలు కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరు కూడా వీఐపీలను అలౌ చేయరు, ప్రజల్ని కూడా అలౌ చేయరు. దయచేసి ఇది పరిగణలోకి ప్రజలందరూ తీసుకోవాలి. అమ్మవారు జాతర బోనాలు ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంటి దగ్గర చేసుకోండి, ఏ అబ్జెక్షన్ లేదు. ఇంటి దగ్గర ఇంట్లో దేవుడు ఉంటాడు, ఆ గుడిలో పట్టే బోనం చేసుకొని ఆ బోనం అయిన తర్వాత ఇంటి డోరు బయటకు వచ్చి ఆ సూర్యభగవానుని చూపించుకొని తిరిగి మళ్ళీ మీ గుడిలో పెట్టుకొని మీరు ఇంట్లో పూజలు చేసుకోండి. దేవాలయాల్లో మాత్రం ఎవరిని అలౌ చేయరు. ఇటువంటి కరోనా వైరస్ అనేది ప్రపంచాన్ని కుదిపేస్తున్నటువంటి వైరస్, మనం పండుగలు కూడా చేసుకోలేనటువంటి పరిస్థితి చేస్తున్నటువంటి వైరస్ని ఆ అమ్మవారిని చూసుకోవాలి దయచేసి. ఎందుకంటే మీ భక్తులుగా మేమందరం కోరుకునేది ఇటువంటి వైరస్ మళ్ళీ ఎప్పుడు రాకుండా ఆ చర్యలేదో అమ్మవారిని తీసుకుంటే బాగుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. రెండోది అమ్మవారు జాతరకు సంబంధించి, బోనాలకు సంబంధించి యథావిధిగా సండే మండే సాంప్రదాయబద్ధంగా దేవాలయంలో జరిగే పూజలు మాత్రం బ్రహ్మాండంగా చేస్తాం. ఆ రోజు ఆదివారం నాడు కావచ్చు, సోమవారం నాడు రంగం కార్యక్రమం, అన్ని కార్యక్రమాలు కూడా యథావిధిగా బ్రహ్మాండంగా జరుగుతాయి. ఎండోన్మెంట్ కమిషనర్ గారు అనిల్ గారు, వాళ్ళ ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళ ఈవో గారికి లేకపోతే మిగిలిన వాళ్లకు ఫ్రైడే నాడే అమ్మవారికి సంబంధించినటువంటి పట్టు వస్త్రాలన్నీ ప్రభుత్వం ద్వారా సాంప్రదాయబద్ధంగా వస్తాయి. అయితే స్థానికంగా ఉన్నటువంటి లీడర్లు కూడా అందరూ కూడా కోఆపరేట్ చేస్తున్నారు, వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రెండవది ఏంటంటే ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడకండి దయచేసి. లైవ్ టెలికాస్ట్ ఏస్ మీడియా ద్వారా అన్ని టీవీ ఛానల్స్లో లైవ్ టెలికాస్ట్ ఉంటుంది, దయచేసి ప్రజలందరూ కూడా లైవ్ టెలికాస్ట్లో చూసుకోండి. పండుగ బోనాలు ఆ తర్వాత జరిగేటువంటి మిగిలినటువంటి సాంప్రదాయబద్ధమైనటువంటి కార్యక్రమాలు, తెల్లారి రంగం కార్యక్రమాన్ని కూడా తిరగించవచ్చు ఇంటి దగ్గర కూర్చో. కాబట్టి భక్తులు ప్రజలందరూ కూడా దయచేసి ఇటువంటి వైరస్ ఇంకా విజృంభిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి, దయచేసి అందరూ కోఆపరేట్ చేయాలి. ఏం చేయడం సపరేట్ కాదు, మాతో పాటు ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, ఏపీలు కావచ్చు, చెప్పండి కూడా చెప్పలేదు మనం.